हाय हेलो, वेलकम टू स्वानीस किचन एंत टेस्ट मिर्ची बज्जी इंका वामाक बज्जी तैयार इवे चला क्रंची चला सॉफ्ट उठाई स्ट्रीट स्टाइल मिर्ची बज्जी उठाई मा स्टाइल मिर्ची बज्जी चेसारंटे चाला बागा वस्ताई चाला कारंगा उन्ना चाला हैप्पीगा तिनेयोच्चु इंका वामाक बज्जी कूडा तैयार चेयबोतुन्नानु इवि चाला हेल्त कि चाला मंचिदि ఒకసారి ట్రై చేసి చూడండి. వీటి కోసం కావాల్సిన పదార్థాలు శనగపిండి, బియ్యపిండి, కారం, సాల్ట్, బేకింగ్ సోడా. ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆ బియ్యపిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. వీటిని ఇలా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. పిండిని వన్ డైరెక్షన్లో కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా క్రంచీగా వస్తాయి. మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలి. చిక్కుడు పసుపు వేసుకోవాలండి, కలర్ కోసం ఆప్షనల్ అది. తర్వాత మిర్చిని ఇలా తీసుకొని కార్నర్లో ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా లోపల ఉన్న గింజల్ని తీసేయాలండి. కారం ఉంటుంది, చాలా కారంగా తినాలి అనుకుంటే ఉంచుకోవచ్చు గింజలు. ఇలా లోపల ఉన్న గింజలు తీసేయాలి. ఇలా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇలా మిర్చి పచ్చి మధ్యలో ఇలా పెట్టుకోవాలి. మొత్తం బజ్జీలని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం మిర్చీలని తర్వాత ఒక బౌల్లో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఈ మిర్చిని ఇలా పిన్లో డిప్ చేసుకొని బాగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి మొత్తం ఇలా వేసుకోవాలండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. ఈ మిర్చి బజ్జీలను ఒకసారి తీసి మళ్ళీ బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా వస్తాయి. నేను ఒకసారి వేసాను. ఇలా అన్నీ మిర్చి బజ్జీలను వేసుకోవాలండి. ఈ పిండిలో బియ్య పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. అన్ని మిర్చిలని ఇలాగ వేసుకోవాలి. ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లో రావాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే లోపల బాగా కుక్ అవుతుంది. ఈ మిర్చిలను ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మూత పెట్టకూడదండి. మూత పెడితే గట్టిగా అవుతాయి. మూత పెట్టకుండా ఇలా ఉంచితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇలా సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగే ఓమాక్ను కూడా ఇలా తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఓమాక బజ్జీలు. ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ తినాలనిపిస్తుంది ఓమాక బజ్జీలు. చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.
అంతే ఎంతో ఈజీగా ఉండే ఓమాకు బజ్జీ రెడీ. ఇంకా మిర్చి బజ్జీ ఇంకా ఓమాకు బజ్జీని ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.